ప్రత్యేక హోదా కోసం జాగారం పేరుతో వినూత్న నిరసనకు దిగారు హీరో శివాజీ. రాత్రి 7 గంటలకు మొదలైన ఈ ఆందోళన రేపు ఉదయం 7 గంటల వరకు జరగనుంది. ప్రస్తుతం హీరో శివాజీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇంకా అలాగే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని జెండాలు అలాగే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సో మీరందరూ ఈ గొడుగు కిందకు వచ్చినట్టయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీ ఇష్టానికి మీరందరూ కూడా ఎవరికి వాళ్లుగా ఉద్యమం చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దయచేసి మీరందరూ ఒక గొడుగు కిందకు రావాలి. ఆ గొడుగు కిందకు వచ్చి రాష్ట్రం కోసం కనుక పోరాడినట్లయితే మనకి 2019 లోపే ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించగలం. లేని పక్షంలో మీరంతా కూడా ఎలక్షన్ ఎజెండాలతోటి రకరకాల కార్యక్రమాలు చేసుకున్నట్టయితే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు ఏదో ఒక రోజు మీ అందరి మీద తిరగబడతారు. కాబట్టి దయచేసి సమయం మించిపోలేదు, ఇప్పటికైనా సరే మీరందరూ కలిసి ఒక గొడుగు కిందకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా మరో ముఖ్యమైన కారణం, ఈరోజు ఈ జాగరణ కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎల్లుండి ఎలక్షన్ కర్ణాటకలో. సో మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని, మన బాధని ఈ జాగారం ద్వారా తెలియజేసినట్టయితే రేపు మీడియా సోదరుల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా గారి ద్వారా కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి మిత్రులందరూ కూడా దీని గురించి డిస్కషన్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం హోదా కోసం జాగారం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మనం మద్రాసులో ఉన్నాం, మద్రాసులో ఉంటే మీకు మద్రాసు కావాలా తిరుపతి కావాలంటే తిరుపతి కావాలని కోరుకుని విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి ఆ తర్వాత హైదరాబాద్లో అందరం కలిసి ఒక రాజధాని నిర్మాణంలో మనందరం భాగస్వాములు అయ్యాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర విభజనలో రాజకీయ పార్టీల యొక్క రాజకీయ క్రీడలో మనందరం కూడా బలిపశువులు అయి ఈ రోజున మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండాటువంటి పరిస్థితి ఈ రోజున మనందరం కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. ఏంటి రాష్ట్రంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనంటే రాజకీయ పార్టీలు ఏకం కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరో బీహార్లా తయారవుతుంది. మనకి రాష్ట్ర రాజధాని కావాలి. మన రాష్ట్రాన్ని మనం ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారికి కుర్చీ వేసుకుని కూర్చునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా తాత్కాలిక బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది, తాత్కాలిక అసెంబ్లీ. మన రాష్ట్రం విడిపోయే ముందు మనకిచ్చినటువంటి హామీలు ఏంటండి? మనకిచ్చినటువంటి హామీలన్నీ, విభజన చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. ప్రత్యేక హోదా ఉంది, పారిశ్రామిక రాయితీలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలకు రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇన్ని రకాలుగా చెప్పి కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసింది. మేము వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఆకాశం అంత ఎత్తుగా ప్రపంచానికి చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు? 2014-15 రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి కార్యక్రమం జరగకుండా 2016 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తూ ఏం చెప్పారు? ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజ్ కూడా ఎటువంటి ప్యాకేజీ? ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? అప్పుడు మేము చెప్పాం ముఖ్యమంత్రి గారికి, అయ్యా వీళ్ళని నమ్మకండి, నేను ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చాను, సంవత్సరం తర్వాత నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చాను, వాళ్ళ నాటకాలన్నీ నేను చూశాను, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి మీరంటే చాలా కోపం ఉంది, వాళ్ళు ఇవ్వరు సార్ అన్నా కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఉన్న పరిస్థితిని చూసి ఆయన అలా కాదు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి నేను అంగీకరించాల్సి వచ్చిందని చెప్పి ఈ మధ్య జరిగినటువంటి మీటింగ్ లో ఆ రోజు మేము అందరం అడిగినప్పుడు ఆ సందర్భంగా అప్పటి వరకు మాకు తెలియదు ఎందుకు ఒప్పుకున్నారనే విషయాన్ని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను కనుక ఒప్పుకోకపోతే ఈ రోజు కనీసం ఈ మాత్రం కూడా జరిగేది కాదు, ఏ పనులు జరిగేవి కాదు, మనకి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి పర్మిషన్లు వచ్చేవి కాదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత 2018 సంవత్సరం వచ్చేసరికి ఏమీ లేదు. ఏ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ఇస్తాన్న ప్యాకేజీ లేదు, వాళ్ళు ఇస్తానని ఇన్స్టిట్యూషన్స్ లేవు. మన పిల్లలు ఎక్కడికి పోవాలి? మన పిల్లలు ఎక్కడికి పోవాలి? ఎక్కడ చదువుకోవాలి? పోనీ వాళ్ళు పెట్టే ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ లో 50% మాత్రమే మనం చేరతాం, మిగతా 50% బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ కి, మన ఆంధ్రప్రదేశ్ మాత్రం వాటికి సంబంధించినటువంటి 11,000 కోట్ల రూపాయల ఆస్తులు భూముల రూపంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రూపంలోనూ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ రోజున వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టింది 11,000 కోట్లకి 670 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ గురించి ఏమనుకోవాలి? వెనుకబడిన ప్రాంతాలకి జిల్లాకి 50 కోట్లు ఇస్తామని చెప్పారు. మనకు చెప్పిన ప్యాకేజ్ 24,000 కోట్ల రూపాయల ప్యాకేజ్, బుందేల్ఖండ్ కోరాపూట్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి
జిల్లాకి 50,000 అంటే 7 జిల్లాలకు 350 కోట్లు సంవత్సరానికి ఇస్తంటే మీరు ఆలోచించండి, దేనికి సరిపోతే మనకి ఆ 350 కోట్లు? దేనికన్నా పనికొస్తాయా? దేనికి పనికిరావు. పోయిన సంవత్సరం 2017 సంవత్సరానికి ఇవ్వాల్సిన దాన్ని మన అకౌంట్స్ లో వేసి తిరిగి తీసుకువెళ్లిపోయారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఏంటి మీ బాధ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో ఏ రాష్ట్రాలను విడగొట్టినా ఆ పాపం మొత్తం భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ చేసినంత మోసం, ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నినాదంతో ఈ దేశ విచ్ఛిన్నానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడైనా సరే భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు దానికి ఎస్ఆర్సీ వేసేవాళ్ళు, రీఆర్గనైజేషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్స్ అమలు చేసేవాళ్ళు. ఒక కమిటీని వేసి ఈ రాష్ట్రాలను విభజించొచ్చా లేదా అని తెలుసుకున్న తర్వాత సెకండ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వెయ్యాలి. లేదు, భాషా ప్రయుక్త రాష్ట్రాల తర్వాత ఇంకొక యాక్ట్ వెయ్యాలి. వెయ్యకుండా వాళ్ళ ఇష్టానికి 2014 మనల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విభజించేసి మనకి ఇస్తామని ఇవ్వకుండా ఇంత మోసం చేస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం మనం సహిస్తూ ఊరుకుందాం? ఈ రాజకీయ పార్టీలు చూసుకుంటే ఏదో వాళ్ళకు అవసరం అన్నట్టు ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే ఒక ఒక నిర్ణయాత్మకమైన ఒక ఒక మహోగ్ర రూపమైనటువంటి ఒక ఉద్యమం చేస్తారంటే జరగట్లేదు. ఈ రాష్ట్రం ఒకటి, ఇక్కడ మనం సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అంటే 5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ఒక అంశం. ఆ ప్రభుత్వం అడిగినప్పుడు మనందరం కోఆపరేట్ చేయాలి. ఎందుకు వాళ్ళు రానప్పుడు మనం విమర్శించాం ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందని? మనం 2016 విమర్శించినప్పుడు, 2017 ఎండుకి వచ్చేసరికి రాష్ట్రంలో అవినీతి అనేది 2019 స్థానానికి వెళ్ళిపోయింది. అంతకు ముందు స్థానం నుంచి 10 స్థానాలు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మనందరం ఎగబడ్డాం. ప్రభుత్వం గురించి కానీ, ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉందని కానీ అందరం ఎగబడ్డాం. ఎగబడిన సందర్భంలో ప్రభుత్వం 2018 సంవత్సరంలో బడ్జెట్ పెట్టినప్పుడు మనకు జరిగిన అన్యాయానికి తిరిగి బయటకు వచ్చింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రతి చోట అన్యాయం. అమరావతి నుంచి అనంతపురం వరకు రాయలసీమను కలుపుతూ రాజధానికి రోడ్డు నిర్మాణానికి మనకి చట్టంలో ఉంది, కొత్తగా ఇచ్చేది కాదు. 6 లైన్ల నిర్మాణం 4 లైన్ చేసి 4 లైన్లు ఇప్పుడు అసలు టోటల్ గా క్లోజ్ చేసేశారు. 2019 భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద కోపంతో లేరు, మోడీ అమిత్ షాల మీద కోపంతో ఉన్నారు. వీళ్ళు దేశ విచ్ఛిన్నానికి కారకులవుతున్నారు. ఈ దేశాన్ని, ఈ దేశంలో శాశ్వతంగా ఆయన బతుకున్నంత కాలం ప్రధానమంత్రిగానో అధ్యక్షుడిగానో తయారవ్వాలని కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే పుతిన్ ని చూశాడు ఆయన, అలాగే జిన్పింగ్ ని చూశాడు, చైనా అధ్యక్షుడిని. ఇవన్నీ చూసి ఆయనకి కోరికలు చాలా పెరిగిపోతున్నాయి. నేను దేశం కోసం అన్ని వదిలేశానంటాడు. ఏముంది, నేను ఛాయ్ ఇవ్వాలా అని చెప్తాడు, అన్ని వదిలేశానని చెప్తాడు. మాకు టీ కొట్టు ఉండేది, కానీ దేశం కోసం నేను నా కుటుంబాన్ని వదిలేశాను. మన కుటుంబం ఏం రాజకుటుంబమా? మనమేం వేల కోట్లు త్యాగం చేసి వచ్చామా? అలాంటిదేమి లేదు. కాబట్టి ఊరికే ప్రగల్భాలు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఎందుకు అంత పిచ్చిగా మోడీ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మేమందరం సపోర్ట్ చేసిన వాళ్ళు కదా, ఇప్పుడు తిరిగి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి కదా మీరందరూ కూడా. ఎందుకు ప్రజలు ఇంత తిరగబడుతున్నారు? ఎందుకంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మరీ మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నారు, మరీ బిచ్చగాళ్ల కంటే ఘోరంగా చూస్తున్నారు మనల్ని. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మనం కర్ణాటకలో అవకాశం వచ్చినప్పుడు మనందరం చెప్పొద్దా? మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ హోదా గురించి ఫైట్ చేస్తూ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎంతవరకు న్యాయం ఇది? లోపాయికారిగానే మీరేం బీజేపీతో సపోర్ట్ చేస్తూ ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మేము ప్రత్యేక హోదా మేం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే మరి ఎందుకని రావట్లేదండి? కాదు, మన ప్రయోజనాల తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు. ఏ పిల్లలు, రాబోయే తరాలు వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మేము మాకున్న ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటికి రావాలి, మాకున్నటువంటి మా ప్రయోజనాలు మాకు నెరవేరాలనే పద్ధతిలో రాజకీయ పార్టీలు నడుచుకోవటం ఈ ప్రాంతం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, కర్మ. ఎంతకాలం బతుకుతామో తెలియని ఈ బతుక్కి ఒక గంట కరెంటు పోతే లక్షల ఫోన్లు చేస్తాం కరెంట్ ఆఫీస్కి. మన పిల్లల జీవితాలకు సంబంధించిన ఒక అంశం కోసం మనం ఒక్కసారి పోరాడలేమండి? ప్రజలుగా కూడా ఆలోచించండి. కులాలు ఏం కులాలు? దేనికన్నా పనికొచ్చే కులాలా? సో ఏమీ లేదండి, ఇదంతా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతం యొక్క హక్కుల్ని, మనకు రావాల్సినటువంటి వాటాలను తాకట్టు పెడుతున్నారు, భ్రమల్లో బతుకుతున్నారు. భ్రమల నిజం అది కాదు, నిజం ప్రజలకు గుండెల్లో ఉంది. మనకు జరిగినటువంటి మోసం గుండెల్లో ఉంది. మర్చిపోతారని ఎవరు అనుకోవద్దు. మనం మసిపూసి మారేడుగా చేసి మనం కనుక జనానికి చెప్పినట్టయితే ఏదో అయిపోద్ది అని అనుకుంటే మాత్రం ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం
నిజంగా ఎవరు పోరాడుతున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధికి ఎవరు పోరాడుతున్నారు, ప్రజలు వాళ్లనే నిలబెడతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో డ్రామాలు దొబ్బేసి మనం ఏదో కులాల ఉన్న పలాన కులం వాళ్ల వల్ల ఇట్లా అవుతుంది రాష్ట్రం అని చెప్పేసి ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఏదో మూర్ఖంగా మాట్లాడినంత మాత్రం ప్రజలు నమ్ముతారనుకుంటే కాదు. దానికి ఉండవల్లి గారు సపోర్టు. వెంకటేశ్వర స్వామిని ఇక్కడి నుంచి లేపేద్దామని చూసిన మంచి మహానుభావుడు ఐవీఆర్ కృష్ణారావు గారు, వారికి వత్తాసు పలుక్కుంటూ రిటైర్ అయిపోయినటువంటి పొలిటీషియన్ అరుణ్ కుమార్ గారు, సార్ మీరు మీ పిల్లలు అందరూ ఇంకొక రెండు జనరేషన్లు బతకడానికి మీరంతా సంపాదించుకుని ఉంటారు, కానీ ఇక్కడ చాలా మంది అవకాశాల కోసం రాజధాని వస్తే రాజధానిలో వచ్చే పరిశ్రమలు కావచ్చు, అనేక ఆ పరిశ్రమలకు సంబంధించి అనుబంధ వర్గాల అనుబంధ సంస్థలకు కావచ్చు, వాటిని నమ్ముకున్నటువంటి చుట్టుపక్కల బతికేటటువంటి చిన్న సన్నకారు వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, పాలమ్ముకునే వాళ్ళు కావచ్చు, లక్షలాది మంది ఒక క్యాపిటల్ సిటీ మీద ఆధారపడతారు. తద్వారా వచ్చే ట్యాక్సులు చాలా ఎక్కువగా కనపడుతుంది ఒక రాష్ట్రానికి. అటువంటి వాళ్ళ హైదరాబాద్ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే సంవత్సరానికి ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ లేకుండా తీసేసి చూడండి, మిగతా జిల్లాల మీద చూసుకోండి ఎంత వస్తుందో, అంతా కలిపితే హైదరాబాద్లో వచ్చే దాంట్లో 20% మాత్రమే వస్తుంది. అంటే 20,000 కోట్ల రూపాయలు, లక్ష కోట్లు ఎక్కడ, 20,000 కోట్లు ఎక్కడ? సో ఏది చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే క్యాపిటల్ సిటీ అనేది అవసరం. దీని మీద కూడా విషం జిమ్ముతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఏమి రాజకీయాలు ఇవి? ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు మీరంతా? అమరావతి పోలవరం, పోలవరం కంప్లీట్ అవ్వదా? పోలవరం కాకపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా 80% మంది జనాభా పోలవరం మీద ఆధారపడి బతికేటటువంటి పరిస్థితి ఈ రోజున మనకున్నటువంటి 13 జిల్లాల్లో. నీళ్లు వస్తే పంటలు పండితే పంటల మీద బతికేటటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతానికి కూడా అన్యాయం చేయాలని, వాటి మీద కూడా ఇంకా ఏం కేసులు వేయించాలి, వాటి మీద కూడా ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గం అండి. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు అలాగే భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఏంటంటే హోదా రాకుండా చేస్తున్నారు, అమరావతి అవ్వకుండా చూస్తున్నారు, పోలవరం కంప్లీట్ అవ్వద్దనే ఉద్దేశంలో ఉన్నారు. రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ ఈ ప్రాంతం శాశ్వతం. దయచేసి ఈ రాబోయే తరాలతో మాత్రం ఆడుకోవద్దండి. రాజకీయ పార్టీలందరికీ చేసే విజ్ఞప్తి, రేపు ఉదయం 7 గంటల వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. మా ఒక 20 నిమిషాల్లో లేటుగా మొదలు పెట్టాం, సో ట్రాఫిక్ వల్ల. సో 7:30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. మీరు ప్రజలందరూ రండి, విజయవాడలో ఉన్న రండి, ఏ టైంలోనే రండి, సరదాగా మాట్లాడుకుందాం, మనకు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద మాట్లాడుకుందాం. ఇది కేవలం జాగరణే.